టీడీపీ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్కి ఒక్క అనుమతి ఇచ్చినట్లు రుజువు చేస్తే ఈరోజు సాయంత్రం లోపు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని సవాళ్లు చేసినా స్వీకరించని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనీసం ఈ సవాలైనా తీసుకుని ఆరవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోమన్నారు. బిల్లులు చెల్లించలేదని కాబట్టి ఆ బిల్లులు చెల్లింపు మీద ఉపరాష్ట్రపతి జోక్యాన్ని కోరుతున్నామని 10,000 లేఖలు ఉపరాష్ట్రపతికి రాస్తున్నాము అని చెప్పని నిన్న మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధిరథ మహారథులు విన్నవించడం జరిగింది. అంటే మేము చెప్పేది 10,000 లెటర్లు రాసినటువంటి జాబితా ఏమన్నా మీ దగ్గర ఉందా? ఓటర్ లిస్టు చూసి వాళ్ళ పేర్లు సంతకాలు పెట్టి పంపించారా? 10,000 మంది ఎవరు నష్టపోయారు? ఉపాధి హామీ పనులు చేసినటువంటి వాళ్ళు అంటే ఆ స్థాయిలో మీ బినామీలు ఉన్నారా? మీరు ఏమడుగుతున్నారు? ఉపాధి హామీకి సంబంధించి అవకతవకలు జరిగాయి అని చెప్పని చెప్పారు. పుంఖాన పుంఖాలుగా పత్రికలో వార్తలు వచ్చాయి, దాని మీద విచారణ చేపట్టారు. మీరు విచారణ అర్థాంతరంగా ముగించేసేయండి, మా మీద విచారణ చేపట్టద్దు, ప్రజల సొత్తు మేము దోచుకున్నట్టు వాస్తవమే, అయినా మా మీద విచారణ పక్కన పెట్టి మీరు వెంటనే మా బిల్లులు చెల్లించేయండి అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఆ మాట స్పష్టంగా చెప్పండి, ఇదిగో మా విధానం ఇది, మీరు మేము 10,000 లెటర్లు రాసేస్తాం, మీరు కానీ ఏదన్నా కనుక మేము చెప్పిన పని చేయకపోతే కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరుతాం, కాబట్టి మేము ఏది చేసినా మీరు ఏమడుగుతున్నారు? మేము చేసినటువంటి మా అవినీతిని మాఫీ చేసి విచారణ ఆపేసి మా చెల్లింపులు చేపట్టండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది 27/12/2018 మీరు ఇచ్చినటువంటి 3, ఈ 4 ఇప్పటికే మా శేషయ్య వీళ్ళందరూ వీటి గురించి మీకు అందరికీ కూడా విపులంగా చెప్పడం జరిగింది. ఇవి కాక మీ అవినీతి ఎంత కొత్త పంతులు దొక్కుతుంది అని అంటే ఈరోజు వీటికి సంబంధించి కొత్తగా తమరి హయాంలో 4/1/2019 తమరిచ్చినటువంటి మరొక అనుమతి 4/1/2019 మీరు మంత్రిగా ప్రభగిరిపట్నంలో కొండలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్, దాన్ని 8/2/2019 మైనింగ్ అప్రూవల్ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్, తమరి హయాంలో ఇచ్చినటువంటి వాటికి సంబంధించి మీ హయాంలో సోమిరెడ్డి హయాంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నేను పద్ధతిగా దానికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ పెట్టాల్సిందేను, కాబట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిందే, కాబట్టి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ నిబంధనల ప్రకారం నేను ఇవ్వాలి, కాబట్టి ఈరోజు డిసెంబర్ 20 కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది, డిసెంబర్ 20 నీ హయాంలో నువ్వు చేసినటువంటి పాపం మరొకటి ప్రభగిరి ప్రజల పట్ల శాపంగా మారేటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి దీన్ని జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. అయ్యా ఇప్పటికే ఇబ్బడి ముప్పడిగా ఇచ్చారు, ఆ రోజు బెదిరించి ఎవరు సంబంధం లేకుండా ఎవరు జోక్యం లేకుండా పబ్లిక్ హియరింగ్ జరపకుండా, అసలు పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది లేకుండా మీరు మేనేజ్ చేసి వ్యవస్థల్ని ఆ రోజు ఎవరికైనా వస్తే పోలీసుల ద్వారా అడ్డుకుని నోరు మెదిపకుండా చేసి వాళ్ళందరికీ కూడా కాలుష్యం నియంత్రణ మండల అనుమతుల దగ్గర నుంచి అన్ని అనుమతులు ఇప్పించారు. నేను ఆపినటువంటి ఒక్క కొండ తప్ప ప్రభగిరి పట్టణాన్ని మొత్తం దోచి వదిలిపెట్టారు. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, మరొక దోపిడీకి సిద్ధమవుతుంది రంగం, ఇదిగో దీనికి సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నాం. ఓబులాపురం కాదు, ఇది ఓబులాపురం మైన్లు కావదు, రైతులకి ఆ పరిస్థితుల్లో లేడు. ఎవరైతే ఈ బినామీలు ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ బయటకు వస్తుందనని జైపాల్ తెలంగాణ ఒక దళితున్న అడ్డం పెట్టి ఈరోజు నాటకం ఆడారు. ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఈరోజు నీకు సంబంధించి ఎక్కడైనా సరే జిల్లాలో అవినీతి ఉంది అంటే దాని ఓడల సోమరెడ్డి పక్కన తేలుతాయి. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి ఉంది, కాబట్టి నువ్వు ఏ విధంగా ఎస్పీకి కలెక్టర్కి ఇచ్చి నువ్వే ఇచ్చి వాళ్ళు చేపట్టినటువంటి విచారణ తప్పుపడుతున్నావు అంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. అందుకే చెప్పాం, నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే విచారణ జరపండి అని చెప్పి సిబిఐకి ఇచ్చావు, సిబిసిఐడికి ఇచ్చావు, ఏసీబీకి ఇచ్చావు, అధికారులందరికి ఇచ్చావు, అందరికి రాసిన సందర్భంలో విచారణ జరిగి
ఆ విచారణ పూర్తి కావడానికి జాప్యం అవుతుంది కాబట్టి పాప రైతుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి డబ్బులు ఆగిపోయాయి. అందుకనే కమిషనర్ గారితో మాట్లాడాం, అయ్యా మీరు ఎవడో చెప్పాడని చెప్పి విచారణ పేరుతో జాప్యం చేస్తే రైతులు నష్టపోతారు, ఈరోజు మరలా పంట సాగు చేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు, వెంట నువ్వు ఫిర్యాదు ఇచ్చినంత వరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి వెంట వెంటనే డబ్బులు పడిపోయి తమరి ఫిర్యాదు పుణ్యమాలని ఈరోజు రైతులు అలో రామచంద్ర అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి. నిన్న అంటున్నాడు ఆ కథ నుంచి డబ్బులు వేయాల్సిందేనని, డబ్బులు వేయడం నువ్వే కారణం డబ్బులు లేకుండా పోవడానికి. నువ్వు విచారణ చేపట్టమన్నావు, నీ విచారణ పుణ్యమని విచారణ జరుగుతా ఉంది, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కాబట్టి అవకతవకలు జరిగా నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి ఆ నిర్ధారణ నేను దూరకు పేమెంట్లు ఆపారు, ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే కమిషనర్కి లేఖ రాశాం, జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాశాం, కమిషనర్తో మాట్లాడాం, అయ్యా వెంటనే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం డబ్బులు ఏదైతే ఉందో అవి విడుదల చేయండి అని చెప్పి చెప్పుకోరాం. మేము లేఖలు రాశాం తప్ప నీలాగా నువ్వే విచారణ జరిపించమండి, నువ్వే రైతులకు సంబంధించిన డబ్బులు ఆపేసి, నువ్వే ఈ రోజు మొదలైన పెద్ద మనిషి అంటూ నువ్వేమన్నావు? ఎవడైనా మా సవాల్ స్వీకరించి నువ్వు ముందుకు రా, తప్పు తేలిందంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సోమరెడ్డికి సవాల్ విసురుతూ స్పష్టం చేస్తుంది. చెప్పిన ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి వాళ్ళని శిక్షించాలా, వాళ్ళకి బిల్లులు చెల్లించేటువంటి అవకాశం ఉండదు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత మీరు చెప్పినట్టుగా బిల్లులు చెల్లించి మీ అవినీతి మాఫీ చేయలేం. బిల్లులు చెల్లించాలి అంటే అవినీతి జరిగిందా లేదా నిర్ధారించి వాళ్ళకి నువ్వు అడిగినా చెల్లిస్తాం, అడగపోయినా చెల్లిస్తాం, తమరు లేఖలు రాసినా చెల్లిస్తాం, లేఖలు రాయకపోయినా చెల్లిస్తాం. కాబట్టి 10,000 లేఖలు రాసినా 10 లక్షల లేఖలు రాసినా నువ్వు చేసినటువంటి అవినీతిని మాఫీ చేసి వాళ్ళందరికీ బిల్లులు చెల్లించాలంటే అది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. మరలా ఒక చివరిగా ఒక సవాల్ విసురుతున్నా, ఆ సవాల్ స్వీకరించి అనేక సందర్భాలు చెప్పా, నువ్వు అవినీతి పరుడు కాణిపాకం పోదావా కొరకమూడి పోదావా అంటే ఎక్కడికి వచ్చిన సందర్భం లేదు. ఈ రోజు మాట్లాడిస్తున్నావు కదా, చివరిగా దగ్గర ప్రభగిరి పట్టణం ఎప్పుడు చెప్తే అప్పుడు విలేకరులు మన ప్రశ్నలు అందరూ పోయి చూసి వచ్చారు, మీరు ఎత్తున కొండ ఆ కొండల నుంచి బండి తీసారా, లేదు నీ హాయాలు కాకుండా నా హాయాలు ఏదైనా అనుమతులు వచ్చాయా? వాళ్ళ దగ్గర ఏదైనా నీకు లావాదేవీలు తేడాలు వచ్చిండొచ్చు, నిర్మాముడలో లేకపోవచ్చు, ఏదైనా భాగస్వామ్యాల వ్యవహారం వచ్చిండొచ్చు, దాన్ని వాళ్ళని కొట్టుకోలేక నాకు చెప్తే నేను పోయి వాళ్ళని ఆపితే నీ దగ్గర కొడు వస్తే మళ్ళీ వేరే సారాలు మాట్లాడుకోవాలని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఊపిడింది. ఎవరో చెప్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పని జనంలో ఎక్కడ జ్యూస్ కంపెనీలో పనిచేశాడా, ఎన్ని రకాలుగా జ్యూస్ తీయాలనో అన్ని రకాలుగా పండగలడు మనిషిని. ఒక మనిషి కనకపోతే ఎన్ని రకాల ఒక దాంట్లో నుంచి జ్యూస్ పిండరో, ఎప్పుడు ఆ జన్మలో ఉండేటువంటిది ఇంకా ఉందేమో, ఆ జన్మలో జ్యూస్ పిండినటువంటి నైపుణ్యంతో జనాల దగ్గర జ్యూస్ పిండినట్టు పిండి పారేసినటువంటి కనబోతాం, ఎన్ని విధాలు పిండాలో మామూలు చూస్తాం కదా, చెరుకు ఈ పక్కకు పెడతాడు ఆ పక్కకు పెడతాడు, గదినమ్మ దెబ్బ తీసుకుని ఈ పక్క తిప్పుతాడు ఆ పక్క తిప్పుతాడు జ్యూస్ పిండేవాడు. అట్ట మనిషిని ఎన్ని రకాలుగా పెట్టగల అన్ని రకాలు పెట్టగల సమర్థుడు నువ్వు. అందుకని నేను మరలా కూడా కోరుకునేది